నేను మీ శ్రేయోభిలాషి బ్రదర్ సిరాజు రహమాన్. సోదర మహాశైలరా, కరోనా సెకండ్ వేవ్ చాలా భయంకరంగా వ్యాప్తి చెందుతుంది. ఈ సెకండ్ వేవ్లో కరోనా వైరస్ చాలా బలాన్ని పుంజుకొని ఎంతోమంది ప్రాణాలను కబలించి వేస్తుంది. అయితే సోదర మహాశైలరా, ఈ సందర్భంగా మన ఉభయ రాష్ట్రాలలో ఉన్నటువంటి ముస్లిం సోదరులు, ఎవరైతే కరోనాతో చనిపోయినటువంటి ముస్లిమేతర సోదర సోదరిమణుల అంత్యక్రియలు జరుపుతున్నారో, ఇది మనం ప్రచార ప్రసార మాధ్యమాల ద్వారా, సోషల్ మీడియా ద్వారా మనం చూస్తున్నాము. అయితే కొంతమంది తమ అజ్ఞానం కారణంగా కొంతమంది ముస్లింలు ఏం చేస్తున్నారంటే, అయ్యో ముస్లిమేతరులు చనిపోతే మీరు వారి పద్ధతి ప్రకారంగా అంత్యక్రియలు జరుపుతున్నారు కదా, ఇది ఇస్లాంలో దీనికి అనుమతి ఉందా అని వారిని డిమోటివేట్ చేస్తూ, వారిని నిరుత్సాహపరుస్తూ కొన్ని పోస్టులు పెట్టడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఎవరైతే ముస్లిం సోదరులు తమ ప్రాణాలను తెగించి ఎవరైతే కరోనాతో చనిపోయినటువంటి ముస్లిమేతరుల అంత్యక్రియలు జరుపుతున్నారో, అలాంటి ముస్లిం సంస్థలు, ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో వారు నాకు ఫోన్ చేసి, సిరాజ్ భాయ్ మీరు ఈ విషయానికి సంబంధించి మాకు క్లారిటీ ఇవ్వండి, మేము మా ప్రాణాలు తెగించి మేము ఒక భారతీయులుగా సాటి మానవులకు మానవతా దృక్పథంతో వారు చనిపోతే వారి యొక్క శవాలు అనాథలుగా మిగిలిపోకూడదు, కడసారి చూపులకు వారు దూరం అవ్వకూడదు అనేటటువంటి విషయంతో మేము మానవత్వంతో, అల్లాపై భరోసాతో మా ప్రాణం తెగించి మా భవిష్యత్తు, మా పిల్లల భవిష్యత్తు గురించి కూడా మేము ఆలోచించకుండా మేము అంత్యక్రియలు చేస్తున్నాము. అలాంటి సందర్భంలో కొంతమంది అజ్ఞానులు ఏం చేస్తున్నారంటే, కొన్ని పోస్టులు పెడుతున్నారు, మీరు ఏదైతే పనిచేస్తున్నారో అది తప్పు, ఇస్లాంలో అలా అనుమతి ఉందా అనేటటువంటి విధంగా మమ్మల్ని నిరుత్సాహపరుస్తున్నారు. దీనికి సంబంధించి మీరు ఇస్లాంలో ఉన్నటువంటి విషయం, దీనికి సంబంధించి మీరు ఖురాన్ హదీస్ వెలుగులో ఒక క్లారిటీ ఇవ్వండి సిరాజ్ భాయ్ అని వారు నన్ను మనవి చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఇన్షాల్లా ఖురాన్ మరియు సహీ హదీస్ వెలుగులో ఎవరైతే సోదరులు ఈరోజు ముస్లిమేతరుల అంత్యక్రియలు జరుపుతున్నారో వారికి సంబంధించి ఇస్లాం అనుమతిస్తుందా లేక ఇస్లాం నిషేధిస్తుందా అన్న విషయాన్ని ఇన్షాల్లా ఖురాన్ మరియు హదీస్ వెలుగులో ఇన్షాల్లా మీ ముందు తెలియజేసేటటువంటి ప్రయత్నం చేస్తాను సోదర మహాశివులారా. అయితే సోదర మహాశివులారా, ఇస్లాం ధర్మంలో తోటి మానవుల హక్కులతో పాటు జంతువుల హక్కులు కూడా చెప్పబడ్డాయి. భూతదయ గురించి కూడా ఇస్లాం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఏ జంతువు అయితే ఇస్లాం ధర్మంలో అపరిశుద్ధంగా చెప్పడం జరిగిందో, ఉదాహరణకి కుక్కను ఇంట్లో పెంచకండి అని దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహిస్సలాం వారు తెలియజేశారు. ఏ ముస్లిం కూడా తన ఇంట్లో కుక్కను పెంచకూడదు. మరి అలాంటి కుక్క గురించి ఇస్లాం ధర్మం చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఏ జంతువు అయితే అపరిశుద్ధమైంది ఆ జంతువుని మీరు పెంచకూడదని దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహిస్సలాం వారు తెలియజేశారు. మరి అలాంటి కుక్క తన దాహార్తిక తీవ్రంగా దాహం కోసం పరితపిస్తున్నటువంటి కుక్కకు నీళ్లు త్రాగించిన కారణంగా ఆ వ్యక్తి స్వర్గానికి వెళ్ళిపోయాడు, ఆ వ్యక్తి పాపాలను దేవుడు క్షమించాడు అని దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలిసారు. అంటే ఇస్లాం ధర్మంలో కుక్కను పెంచడము ధర్మసమ్మతం కాదు, ఏ ముస్లిం కూడా తన ఇంట్లో కుక్కను పెంచకూడదని దైవ ప్రవక్త చెప్పారు. కానీ ఒక కుక్క దాహార్తిక తీవ్రంగా పరితపిస్తున్నప్పుడు ఒక వ్యక్తి దాని యొక్క పరిస్థితిని చూసి జాలి పడి ఆ కుక్కకు నీళ్లు త్రాగించిన కారణంగా ఆ వ్యక్తి యొక్క పాపాలు క్షమించబడ్డాయి, ఆ వ్యక్తి స్వర్గానికి వెళ్ళిపోయాడని దైవ ప్రవక్తలు చెప్పారు. అలాగే ఒక స్త్రీ పిల్లిని బంధించి పిల్లి చావుకి కారణమైన కారణంగా ఆ స్త్రీ నరకానికి వెళ్ళిపోయిందని దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. అంటే ఇస్లాం ధర్మంలో తోటి మానవుల హక్కులతో పాటు భూతదయ గురించి కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. జంతువుల హక్కులు కూడా ఉన్నాయి, భూతదయను మీరు కలిగి ఉండండి అని చెబుతూ ఏ జంతువునైతే అపరిశుద్ధంగా చెప్పడం జరిగిందో ఆ జంతువు యొక్క దాహార్తిని తీర్చిన కారణంగా ఆ వ్యక్తి పాపాలు క్షమించబడ్డాయి, ఆ వ్యక్తి స్వర్గానికి కూడా వెళ్ళాడు అని దేవప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. మరి అలాంటి సందర్భంలో జంతువుల హక్కుల గురించి చెప్పినటువంటి ధర్మం మానవుల హక్కుల గురించి చెప్పలేదా? అంటే బ్రతికున్నటువంటి మానవులు కూడా గౌరవింపదగినటువంటి వారే, చనిపోయినటువంటి మానవులు కూడా గౌరవింపదగినటువంటి వారే అని ఇస్లాం ధర్మం చాలా స్పష్టంగా చెప్తుంది. ఈ విషయానికి సంబంధించి ఖురాన్లోని సూరె బనీ ఇస్రాయిల్ సూర నంబర్ 17 ఆయత్ నంబర్ 70ని కాస్త మీరు పరిశీలించినట్లయితే దైవం తెలియజేస్తున్నాడు, వలకద్ కర్రమ్నా బనీ ఆదమ, ఆదాము సంతతి అంతా కూడా గౌరవింపదగినదే అని దైవం అంటున్నాడు. మనిషిగా పుట్టిన ప్రతి వ్యక్తి, అతడు హిందూ అయినా, ముస్లిం అయినా, క్రైస్తవుడైనా, ఆస్తికుడైనా, నాస్తికుడైనా, ఆదాము సంతానమే, సమస్త మానవాది కూడా ఆదాము సంతానమే. దైవం ఖురాన్లో సూరే బనీ ఇస్రాయిల్ 17:70 తెలియజేస్తున్నాడు, మనిషిగా పుట్టిన ప్రతి వ్యక్తి కూడా గౌరవింపదగిన వాడే, అతడు హిందువా ముస్లిమా దైవం ఈ విషయం చెప్పలేదు. మనిషిగా పుట్టాడు ఆదాం సంతానం కాబట్టి అతడు గౌరవింపదగిన వాడే అని ఇస్లాం ధర్మం తెలియజేస్తుంది. అంటే హిందువులు కూడా గౌరవింపదగినటువంటి వారే, క్రైస్తవులు కూడా గౌరవింపదగినటువంటి వారే, ఈ భూమిపై పుట్టినటువంటి ప్రతి
ప్రతి వ్యక్తి కూడా అతడు ఏ మతానికి చెందినా, ఏ కులానికి చెందినా, ఏ జాతికి చెందినవాడైనా మానవులంతా కూడా గౌరవింపదగినటువంటి వారే అని ఇస్లాం ధర్మం ఖురాన్ ఈ విషయాన్ని తెలియజేస్తుంది. అలాగే చనిపోయినటువంటి వారి గురించి ఇస్లాం ధర్మం ఏమని తెలియజేస్తుంది? సహీ ముస్లిం అహదీసు గ్రంథంలో దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన శిష్యులతో పాటు కూర్చొని ఉన్నారు. ఒక యూదుడు చనిపోతే ఆ యూదుని శవపేటికని మోసుకొని వస్తున్నారు. ఆ యూదుని శవపేటికను చూడగానే దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు లేచి నిలబడ్డారు. ఈ విషయాన్ని చూసి పక్కనే ఉన్నటువంటి తన శిష్యుడు ఒక వ్యక్తి ఏమన్నాడంటే, ఓ దైవ ప్రవక్త, ఇన్న హాదా జనాజతు యహూదీహిని యా రసూలుల్లా, ఓ దైవ ప్రవక్త, ఏ శవపేటికను చూసి మీరు లేచి నిలబడ్డారో గౌరవార్థం అది ఒక ముస్లిం యొక్క జనాజా కాదు, అది ఒక యూదుడు చనిపోతే తీసుకెళ్తున్నారంటే, అప్పుడు వెంటనే దైవ ప్రవక్త రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చెప్పారో తెలుసా? అలైసత్ నఫ్సా, ఏంటి అది ప్రాణం కాదా, అతనిది ప్రాణం కాదా, అతడు మనిషి కాదా అని దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక యూదుడు చనిపోతే ఆ యూదుని గౌరవార్థం లెగిసి నిలబడ్డారు దైవ ప్రవక్త రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అయితే ఇస్లాం ధర్మం అంటుంది ప్రతి వ్యక్తి అతడు బ్రతికి ఉన్నా చనిపోయినా గౌరవింపదగిన వాడే అని ఖురాన్ మరియు దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీసు గ్రంథాల వీడియో ఈ విషయాన్ని మనం చూడవచ్చు. అలాగే ఇక ముస్లిం అనబడేవాడు ప్రతి వ్యక్తితో కుల మతాలకు అతీతంగా వారితో కలిసి మంచి పనులలో సహకరించాలని ఇస్లాం ధర్మం తెలియజేస్తుంది. ఖురాన్లో సూరే మాయిదా సూర నంబర్ 5 ఆయత నంబర్ 2లో వతఆవను అలల్ బిర్రి వత్తఖ్వా, ఓ విశ్వాసులారా, ఓ ముస్లింలారా, మీరు మంచి పనులలో అందరితో కలిసి సహకరించండి, చెడు పనులలో అత్యాచారాలలో ఎవరికి మీరు సహకరించకండి. ముస్లింలు అనబడేటటువంటి వారు మంచి పనులు ఎవరు చేసినా, ఏ మతస్థులు చేసినా వారితో కలిసి మీరు పనిచేయండి అని ఇస్లాం అంటుంది. అలాగే చెడు పనులు ఎవరు చేసినా అందులో మీరు సహకరించకండి అని ఇస్లాం ధర్మం తెలియజేస్తుంది. మరి అలాంటప్పుడు ఒక ముస్లిమేతరులు చనిపోతే వారి అంత్యక్రియలు జరపవచ్చా? దీనికి సంబంధించి హదీసు గ్రంథంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో ఎక్కడైనా మనకు ఏదైనా ఉదాహరణ ఉందా? ఈ విషయాన్ని కాస్త మనం పరిశీలించినట్లయితే స్పష్టంగా మనకు దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో ఉదాహరణ కూడా మనకు కనిపిస్తుంది. హజరత్ అలీ రదియల్లాహు అన్హు వారి యొక్క తండ్రి అబూ తాలిబ్ చనిపోతారు. అబూ తాలిబ్ అవిశ్వాసంలో షిర్క్లో చనిపోయారు. అయితే ఎప్పుడైతే అలీ రదియల్లాహు అన్హు వారి యొక్క తండ్రి అబూ తాలిబ్ చనిపోయారో అప్పుడు అలీ వారు ఏం చేశారంటే దైవ ప్రవక్త చెప్పారు, ఓ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నా తండ్రి చనిపోయారు అని చెప్పగానే దైవ ప్రవక్తలు అన్నారు, నువ్వు వెళ్ళి నీ తండ్రి అంత్యక్రియలు జరుపు అని దైవ ప్రవక్తలు చెప్పారు. ఎప్పుడైతే దైవ ప్రవక్త వారు అలీ వారికి ఈ విషయం చెప్పారో అప్పుడు అలీ రదియల్లాహు అన్హు వారు తన తండ్రి అబూ తాలిబ్ యొక్క అంత్యక్రియలు జరపడానికి కాస్త సంకోచిస్తున్నారు. ఎందుకంటే అలీ రదియల్లాహు అన్హు వారి యొక్క తండ్రి అబూ తాలిబ్ షిర్క్లో అవిశ్వాసంలో చనిపోయారు, ఇస్లాం ధర్మాన్ని స్వీకరించలేదు. కొడుకేమో ముస్లిం, ఒక విశ్వాసి, దైవ విధేయుడు, తండ్రేమో అవిశ్వాసి, షిర్క్లో చనిపోయాడు. దైవ ప్రవక్తలు చెప్తున్నారు షిర్క్లో చనిపోయినటువంటి నీ తండ్రి అంత్యక్రియలు జరుపు అని చెప్పగానే కాస్త సంకోచిస్తున్నారు. ఎందుకంటే నా తండ్రి అవిశ్వాసంలో చనిపోయాడు కదా, షిర్క్లో చనిపోయాడు కదా, నేనెలాగా అంత్యక్రియలు జరపాలని సంకోచిస్తున్నప్పుడు దైవ ప్రవక్తవారు మళ్ళీ చెప్పారు, ఓ అలీ, నీవు వెళ్ళి నీ తండ్రి యొక్క అంత్యక్రియలు జరుపు అని చెప్పగానే అప్పుడు హజరత్ అలీ రదియల్లాహు అన్హు వెళ్ళి తన తండ్రి యొక్క అంత్యక్రియలు జరిపారు. ఈ హదీసుని ఆధారంగా తీసుకుని షేహ్ అల్బానీ రహీమహుల్లా ఏం చేశారంటే, ఒక ముస్లింకు ధర్మ సమ్మతమే ముస్లిమేతరులు చనిపోతే వారి అంత్యక్రియలు జరపడంలో పాల్గొనడం అనేది ఒక ముస్లింకి ఇది ధర్మ సమ్మతమే, ఇది తప్పు కాదు అని షేక్ అల్బానీ రహీమహుల్లా వారు ఈ విషయాన్ని తెలియజేస్తూ కొన్ని సూచనలు తెలియజేశారు. ఆ సూచనలు ఏంటంటే, ఒక అవిశ్వాసి, ఒక షిర్క్లో చనిపోయినటువంటి వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తికి జనాజా నమాజ్ చదివించకూడదు, ఆ వ్యక్తి దుఆయే మగ్ఫిరత్ చేయకూడదు. కానీ ఒక ముస్లింకి ఈ విషయం ధర్మ సమ్మతమే, ఒక ముస్లిం ఈ పని చేయవచ్చు, ఒకవేళ ముస్లిమేతరులు గనక చనిపోతే వారి అంత్యక్రియలు జరపడంలో ఎలాంటి దోషము లేదు, ఎలాంటి పాపము లేదు అని ఈ హదీస్ని ఆధారంగా షేక్ అల్బానీ రహీమహుల్లా వారు కొన్ని సూచనలు తెలియజేస్తూ చెప్పిన విషయం ఏంటంటే, ముస్లింలు చనిపోతే అంత్యక్రియలకు సంబంధించినప్పుడు ఏవైతే పనులు ఉంటాయో, ఉదాహరణకి వారికి జనాజా నమాజ్ చదివించడం, వారి దువాయ మక్ఫిర చేయడం, ఈ పనులు చేయకూడదు, కానీ వారి అంత్యక్రియలు జరిపించవచ్చు అని షేక్ అల్బానీ రహీమహుల్లా వారు
ఈ విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేశారు. అయితే కాల్చడం అనేటువంటి ప్రస్తావన ఏదైతే ఉందో, చితి పెట్టడము, దహించి వేయడము, కాల్చడం అనేటువంటి ప్రస్తావన ఏదైతే ఉందో, దీనికి సంబంధించి ఇస్లాం ధర్మంలో అనుమతి లేదు. చనిపోయినటువంటి వారికి అంత్యక్రియలు జరిపించవచ్చు, సమాధి చేయవచ్చు, కానీ వారిని కాల్చడం అనేది ఇస్లాం ధర్మం అనుమతించదు. ఎందుకంటే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క హదీస్ని కాస్త చూసినప్పుడు చనిపోయినటువంటి మృతుని యొక్క ఎముకలు విరగొట్టకూడదని దైవ ప్రవక్త వారు చెప్పారు. ఎందుకంటే ఒక వ్యక్తి బ్రతికి ఉన్నప్పుడు ఎముకలు విరగొడితే అతనికి ఎంతైతే నొప్పి బాధ కలుగుతుందో, చనిపోయినటువంటి శవానికి ఎముకలు విరగొట్టినా అతనికి అంతే బాధ కలుగుతుంది అని ఒక మృతుని గౌరవిస్తూ దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు చనిపోయినటువంటి వారి యొక్క ఎముకలు విరగొట్టకూడదని చెప్పారు. ఎందుకంటే బ్రతికున్న వారికి ఎంతైతే నొప్పి కలుగుతుందో, శవానికి ఎముకలు విరగొడితే అతనికి కూడా అంతే నొప్పి కలుగుతుంది అని దైవ ప్రవక్త రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. ఎవరైతే చనిపోయిన తర్వాత వారిని తీసుకెళ్లి మనం సమాధి చేయకుండా వారిని కాల్చినట్లయితే, చితి పెట్టినట్లయితే ఆ ఎముకలు విరిగిపోతాయి, కాబట్టి ఆ మృతునికి బాధ కలుగుతుంది, కాబట్టి కాల్చడం అనేది ఇస్లాం ధర్మంలో నిషేధం, హరాముగా చెప్పడం జరిగింది. దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో బహుదైవోపాసకులు, యూదులు, ఇతర మతస్థులు చనిపోతే వారిని ఎవరు కూడా కాల్చేవారు కాదు, వారిని తీసుకెళ్లి సమాధి చేసేవారు. అలాగే అబూ తాలిబ్ చనిపోతే, అతడు అవిశ్వాసిగా షిర్క్లో చనిపోయినప్పుడు కూడా అతన్ని తీసుకెళ్లి సమాధి చేశారే, కానీ అతన్ని కాల్చలేదు, కాల్చే ప్రస్తావన ఇస్లాంలో లేదు. ముస్లిం సోదరులు ఎవరైతే ఉభయ రాష్ట్రాల నుండి అల్హమ్దుల్లా సేవలు అందిస్తున్నారో, వారు ఈ ఒక చిన్న విషయాన్ని, ఏ విషయాన్ని, ఆ కట్టెలు పేర్చడం, ఆ తర్వాత చితి పెట్టడం, మంట పెట్టడం అనేది ఒక్క పని కాకుండా మిగతా అన్ని పనులు చేయడానికి అల్హమ్దుల్లా ఇస్లాం మీకు అనుమతిస్తుంది. దీనికి సంబంధించి కూడా మీకు ఇన్షాల్లా దైవం ఇన్షాల్లా మీకు పుణ్యాన్ని ప్రసాదిస్తాడు. ఇన్షాల్లా దైవచిత్తం అయితే తప్పకుండా మీకు పుణ్యాలు కూడా ప్రసాదించబడతాయి. కానీ ఈ మంట పెట్టడం, చితి పెట్టడం అనేది ఇస్లాం అనుమతించదు. కాబట్టి ఎక్కడైతే ఇస్లాం అనుమతించదో ఆ ఒక్క విషయం కాకుండా మిగతా అన్ని పరిధుల్లో మీరు పనిచేసిన అనుమతి అల్హమ్దుల్లా ఇస్లాం ధర్మం అనేది మనకు కల్పిస్తుంది. అయితే కొంతమంది ముస్లిం సోదరులు వారి యొక్క అజ్ఞానం కారణంగా వారు కొన్ని పోస్టులు పెడుతున్నారు. ఆ ఖురాన్లోని ఒక ఆయతని వారు పోస్టులు పెట్టడం జరుగుతుంది. అదేంటంటే ఖురాన్లో సూర తౌబా సూర నెంబర్ 9 ఆయత నెంబర్ 84ను కోట్ చేస్తూ, ముస్లింలు ఎవరైతే ఈ యొక్క వెల్ఫేర్ కార్యక్రమాలు చేస్తున్నారో, ఈ అంత్యక్రియలు జరుపుతున్నారో, వారిని నిరుత్సాహపరిచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సూర తౌబా సూర నెంబర్ 9 ఆయత నెంబర్ 84లో ఉన్నటువంటి ప్రస్తావన ఏంటంటే, వారిలో ఎవడైనా చస్తే అతడి అంత్యక్రియల నమాజ్ నువ్వు ఎన్నటికీ జరపకు, వారి యొక్క సమాధి వద్ద నిలబడకు. ఎందుకంటే వారు అల్లాను, అల్లా యొక్క ప్రవక్తను తిరస్కరించారు, చివరి వరకు కూడా వారు అవిశ్వాసులుగానే ఉన్నారు అని దైవం ఖురాన్లో తెలియజేస్తున్నాడు. ఈ ఆయతని చూపిస్తూ, ఏ ముస్లింలైతే ముస్లిమేతరుల అంత్యక్రియలు జరుపుతున్నారో వారిని నిరుత్సాహపరచడానికి ఈ పోస్ట్ పెట్టడం జరుగుతుంది. ఇది సమంజసమైనటువంటి విషయం కాదు సోదరులారా. ఖురాను గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి పూర్వపరాలు ఏంటో మనకు తెలిసి ఉండాలి. కాబట్టి ఖురాన్ని అర్థం చేసుకోవడానికి సహీ అహదీస్ గ్రంథాల పరిజ్ఞానం కూడా మనకు అవసరం. ఈ ఆయత్ సూర్య తౌబా సూర నెంబర్ 9 ఆయత 84లో ఏదైతే ఆయత్ మీ ముందు నేను పఠించానో, వారిలో ఎవడైనా చస్తే అతని అంత్యక్రియలను ఎన్నటికీ జరిపించకు, అతని సమాధి వద్ద నిలబడకు అనేటటువంటి ఆయత ఏదైతే ఉందో, ఈ ఆయత్లోనే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది కదా మిత్రులారా, అదేంటంటే వారిలో ఎవడైనా చస్తే వారి యొక్క అంత్యక్రియల జనాజా నమాజ్ నీవు చదివించకు, వారి సమాధి వద్ద నిలబడకు అని దైవం దైవ ప్రవక్తని హెచ్చరించడం జరుగుతుంది. ఈ ఆయత ఎప్పుడు అవతరించిందంటే, అబ్దుల్లా బిన్ ఉబై అనేటటువంటి ఒక మునాఫిక్ మదీనాలో ఉండేవాడు, కపట విశ్వాసి. అతడు, అతని అనుచరులు ఎప్పుడు కూడా ఇస్లాం ధర్మానికి ఏ విధంగా నష్టం కలిగించాలని చూసేవారు. ఇతడు కపట విశ్వాసుల నాయకుడు. ఇతడు చనిపోయిన సందర్భంగా దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇతని జనాజా నమాజ్ చదివించారు. అప్పుడు ఈ ఆయత అవతరించింది. ఈ ఆయత అనేది ముష్రికుల గురించి అవతరించినటువంటి ఆయత కాదు, బహుదైవోపాసకుల గురించి అవతరించినటువంటి ఆయత కాదు. ఈ ఆయత మునాఫికులు, స్పెషల్లీ ప్రత్యేకంగా మునాఫికులు, కపట విశ్వాసులు ఎవరైతే ముస్లింలతో పాటు ఉంటూ మేము కూడా ముస్లింలమే అని వారు పేరుకు ఒక ముస్లిముగా వారు కలిమా చదివేసి ముస్లింల యొక్క అంతర్గత విషయాలను ముస్లిమేతరులకు, అవిశ్వాసులకు చేరవేసేవారు. ఈ విధంగా ఇస్లాం ధర్మానికి ఎనలేని నష్టాన్ని చేకూర్చేవారు ఆనాటి కపట విశ్వాసులైన యూదుల గురించి అవతరించినటువంటి ఆయత్. ఈ ఆయత మునాఫికుల గురించి అవతరించింది తప్ప ఇది ముష్రికుల గురించి అవతరించింది కాదు. ప్రత్యేకంగా ఆనాడు ఎవరైతే
అబ్దుల్లా బిన్ ఉబయ్ అనేటటువంటి ఒక వ్యక్తి చనిపోతే అతని జనాజా నమాజ్ దైవ ప్రవక్త వారు చదివించినప్పుడు దైవ ప్రవక్త వారిని హెచ్చరిస్తూ నీవు అతని జనాజా నమాజ్ చదివించకూడదు, అదేవిధంగా అతని శవం వద్ద నిలబడకూడదు అనేసి మునాఫికుల గురించి అవతరించినటువంటి ఆయత్ ఇది. ఈ ఆయత్ని ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలకు మనము చేర్చడం అనేది ఇది మన యొక్క అజ్ఞానము, మన అవివేకం తప్ప మరో విషయం కాదు. దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో దైవ ప్రవక్త వారిని హెచ్చరించడం జరిగింది, మునాఫిఖులు చనిపోతే వారి జనాజా నమాజ్ చదివించకూడదని. కానీ సహబా రది అల్లాహను అజ్మైన్ వారు, సహబాలు మునాఫిఖులు చనిపోయిన వారి యొక్క జనాజాలు చదివించేవారు, జనాజాలు వాళ్ళు పాల్గొనేవారు. ఏ విధంగానైతే ఏ వ్యక్తి అయితే సూసైడ్ చేసుకుని చనిపోతే దైవ ప్రవక్త వారు తన యొక్క జనాజా నమాజ్ చదివించలేదు, కానీ సహాబాలు ఆ సూసైడ్ చేసుకుని చనిపోయినటువంటి వ్యక్తి యొక్క జనాజా నమాజ్ కూడా చదివించారు. ఇది కేవలం ఒక మునాఫిక్ లాంటి వ్యక్తులకు సంబంధించినటువంటి విషయము. కాబట్టి ఇలాంటి కొన్ని విషయాలు దైవ ప్రవక్తకు ధర్మ సమ్మతం కాదు, కానీ దైవ ప్రవక్త యొక్క అనుయాయులకు ఇది ధర్మ సమ్మతమే. అయితే ఈ సందర్భంగా మనం ఒక విషయాన్ని తెలుసుకోవాలి. ఆ విషయం ఏంటంటే ఇక్కడ సూర్య తౌబా సుమారు 9:84లో మనం చదివితే చాలా స్పష్టంగా మనకు తెలుస్తుంది, వారిలో అంటే ఆ మునాఫిక్ ఆ కపట విశ్వాసులు ఎవరైనా చనిపోతే అతని జనాజా నమాజ్ నీవు చదివించకు. జనాజా నమాజ్ ఎవరికోసం చదివించడం జరుగుతుందండి? జనాజా నమాజ్ అనేది ఒక ముస్లిం, ఒక విశ్వాసి, ఇస్లాం ధర్మంలో ఎవరైతే ఇస్లాం ధర్మాన్ని ఆచరిస్తూ ఎవరైతే చనిపోతారో వారి కోసం జనాజా నమాజ్ చదివించడం జరుగుతుంది. మరి ఇక్కడ ఖురాన్లో చాలా స్పష్టంగా దైవం అంటున్నాడు కదా, వారిలో ఎవడైనా చనిపో అంటే మునాఫికుల్లో ఎవరైనా చనిపోతే వారి యొక్క జనాజా నమాజ్ చదివించకూడదు. ఇక్కడ జనాజా నమాజ్ చదివించకూడదని చెప్పడం జరిగింది, కానీ అంత్యక్రియలు జరిపించకూడదని ఖురాన్లో లేదు. దీన్ని వక్రీకరిస్తూ ఈరోజు మంచి పని చేసేటటువంటి వారిని నిరుత్సాహపరచడం జరుగుతుంది తమ అజ్ఞానం కారణంగా. అలాగే షేక్ అల్బానీ రహీమ్ అహుల్లా వారు అలీ రదిల్లాహు అన్హు యొక్క తండ్రి అబూ తాలిబ్ చనిపోయినటువంటి ఈ హదీస్ని ప్రస్తావిస్తూ షేఖ్ అల్బానీ వారు చెప్పిన విషయం ఏంటంటే ఒక ముస్లింకి ధర్మ సమతమే, ముస్లిమేతరులు కనుక చనిపోతే వారి అంత్యక్రియల్లో పాల్గొనడం, వారిని సమాధి చేసేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో ఒక ముస్లింకు ధర్మ సమతమే, ఇందులో ఎలాంటి దోషము లేదు, ఎలాంటి తప్పు లేదు అని చెప్పడం జరిగింది. కాబట్టి మిత్రులారా, అనవసరంగా తెలిసి తెలియని అజ్ఞానంతో మీరు మంచి పనులు చేసే వారిని మీరు వారిని నిరుత్సాహపరిచేటటువంటి ప్రయత్నం చేయకండి. ఈరోజు వాట్సాప్ యూనివర్సిటీకి ప్రభావితులైనటువంటి వారు ఏదో తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానంతో మంచి పనులు చేసేటటువంటి వారిపై బురద జల్లేటటువంటి ప్రయత్నం చేయకండి. ఈ పోస్ట్లో ఆ మహానుభావుడు పెట్టినటువంటి విషయం ఏంటంటే నాకు పేరు తెలుసు, అది ఏ గ్రూప్స్లో కూడా నడుస్తుందో తెలుసు, అయినప్పటికీ కూడా వారి యొక్క పేర్లను ప్రస్తావించడం అది అనవసరమైన విషయం, అది సమంజసమైనటువంటి విషయం కాదు. కాబట్టి అలాంటి వారికి అల్లా హిదాయత్ ఇవ్వాలని నేను అల్లాతో దువా చేస్తున్నాను. కాబట్టి మనం ఒక మంచి పని చేయనప్పుడు కనీసం మౌనంగా ఉండాలి. మంచి పని చేసేటటువంటి ధైర్యం మనకు లేనప్పుడు మంచి పనులు చేసేటటువంటి వ్యక్తుల్ని విమర్శించేటటువంటి పని కూడా మనం చేయకూడదు. కాబట్టి ఎవరైతే ముస్లింలు, ముస్లిమేతరుల అంత్యక్రియలు జరుపుతున్నారో వారు వారికి తెలిసిన విధంగా వారు తమ సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కాబట్టి మిత్రులారా, వారిని మీరు ప్రోత్సహించండి, కానీ నిరుత్సాహపరిచేటటువంటి ప్రయత్నం చేయకండి. మీ అజ్ఞాన కారణంగా ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. అయితే సోదర మహాశయులారా, చివరికి ఒక విషయం చెప్తున్నారు, అదేంటంటే కరోనా కష్టకాలంలో ప్రతి వ్యక్తి కూడా ఏదో విధంగా కష్టానికి నష్టానికి గురిపోయి ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనం సురక్షితంగా ఉన్నాం, దేవుడు మనల్ని రక్షించాడు, దేవుడు మనల్ని కాపాడాడు. మీ దగ్గర డబ్బు ఉందా? పేదవారు ఎవరైతే నష్టానికి గురైపోయారో, ఆర్థికంగా నష్టపోయారో వారికి మీరు సహకరించే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఎవరైతే ఆకలితో అలమటిస్తున్నారో వారికి మీరు భోజనం పెట్టే ప్రయత్నం చేయండి. ఎవరికైతే వైద్యం యొక్క అవసరం ఉందో, వైద్య ఖర్చులు లేవో వారికి ఆ డబ్బులు చేకూర్చేయడం ప్రయత్నం చేయండి. లేదా మీకు తెలిసినటువంటి డాక్టర్స్ ఉన్నట్లయితే ఆ యొక్క డాక్టర్స్ని సలహా సంప్రదింపులు చేసి వారికి ఆ డాక్టర్ నుండి వైద్యం అందేలా చేయండి. ఏదో విధంగా మనం సహకరించేటువంటి ప్రయత్నం చేద్దాం. సృష్టికర్తనటువంటి అల్లా మనం చేసేటటువంటి మంచి పనులు స్వీకరించుగాక, దేవుడు మనల్ని కాపాడుగాక, ఈ పూర్తి భారత జాతిని కరోనా మహమ్మారి నుండి కాపాడుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.